చూడండి, ఈ కొత్తిమీర మీకు పడిపోకుండా గుబురుగా రావాలంటే నేను మీకు రెండు మూడు పాయింట్లు చెప్తాను, అవి పాటించండి. 100% మీకు కొత్తిమీర పడకుండా చాలా క్వాలిటీగా వస్తుంది. ఫస్ట్ ఏంటంటే, మీరు ఈ రాళ్ళు ఉంటాయి కదండి, సాయిల్ మిక్సింగ్ చేసుకుంటాం కదా, ఏ కూడా చిన్న చిన్న రాళ్ళు లేకుండా చూసుకోవాలి. తర్వాత మనం ఈ టబ్బులో మట్టి పోసుకుంటాం కదండి, ఒక 2-3 ఇంచులు గ్యాప్ పెట్టుకోవాలి. ఈ గ్యాప్ పెట్టుకోవడం వల్ల మనకు ఆ కొత్తిమీర కింద పడకుండా ఉంటుంది. ఆ టబ్బు మనము ఒక 2 ఇంచులు మనము మట్టికి తక్కువ పోసుకున్నాం కదా, అలా పోసుకోవడం వల్ల మనకు ఒక 20 డేస్ తర్వాత ఈ కొత్తిమీర అనేది బాగా పెరుగుతుంది కదా. ఆ పెరిగినప్పుడు ఆ టబ్ అనేది సపోర్టింగ్ అనేది బాగా ఉంటుందండి, మీకు కింద పడకుండా ఉంటుంది. అందుకని మీరు కంపల్సరీ ఇలాంటి చిన్న చిన్న టబ్బులలో ఆ కొత్తిమీర పెట్టుకున్నప్పుడు ఒక 2-3 ఇంచులు గ్యాప్ పెట్టుకొని కిందికి పోసుకోండి మట్టి, మీకు 100% మీకు మంచి కొత్తిమీర పడిపోకుండా వస్తుంది. కొంచెం సీడ్స్ ఎక్కువ పోసుకోవాలి, ఎందుకంటే మనకు సీడ్స్ ఎక్కువ పోసుకోవడం వల్ల ఆ ఆకు అనేది మనకు చాలా గుబురుగా వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ పోసుకోవాలి. ఇప్పుడు మనం ఇప్పుడు సీడ్స్ పెట్టుకున్నాం కదా, తర్వాత మనము ఈ సాయిల్ మనం మళ్ళీ మట్టి కొంచెం పోసి పెట్టుకోవాలా, ఒక 1 ఇంచు మందం పోసుకోండి, ఎక్కువ అవసరం లేదు, ఇలా పోసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం వాటర్ చల్లుకోండి, మనం ఏంటంటే మగ్గుతూ పోయకుండా కొద్దిగా చెయ్యి అడ్డ పెట్టి కొద్దిగా వాటర్ పోసుకోండి. ఇప్పుడు మనకి ఇది 10 డేస్ తర్వాత చూడండి, మనము ఎన్నైతే సీడ్స్ పెట్టామో మ్యాక్సిమం మనకు 60-70% వచ్చింది. ఇప్పుడు ఇది 20 డేస్ తర్వాత అండి, ఈ 20 డేస్ తర్వాత చూడండి మనకు ఎంత బాగా వచ్చిందో. ఈ మనము ఈ సపోర్టు ఆ సైడ్లో మట్టి మనం ఒక 1-2 ఇంచు మనం కిందికి పెట్టుకోమన్నాం కదా, ఆ పెట్టుకోవడం వల్ల చూడండి కొత్తిమీర ఎక్కడ కూడా మీకు కింద పడకుండా వచ్చింది. ఎందుకంటే ఆ తబ్బు సపోర్ట్ ఉండడం వల్ల కొత్తిమీర అనేది కింద పడదండి. ఎప్పుడైతే మనకు ఆ సైడ్లో కొత్తిమీర కింద పడదో ఆ సెంటర్లో ఉన్న కొత్తిమీర కూడా మనకు కింద పడకుండా వస్తుంది. ఇలా మనము అన్ని రకాల ఆకుకూరలు చాలా సింపుల్గా పెట్టుకోవచ్చండి. ఏవి కూడా ఆకుకూరలు పడిపోకుంటే ఈ పద్ధతులు మనం పాటించినాం అనుకోండి, మీకు ప్రతి ఆకుకూర ఏదైనా ఆకుకూర మీకు పడిపోకుండా చాలా మంచిగా వస్తుందండి. ఇప్పుడు నా గార్డెన్లో చూడండి, నేను ఆకుకూరలు అన్ని రకాలు పెట్టాను కదా, ఏది కూడా పడిపోకుండా చాలా క్వాలిటీగా వచ్చాయండి ఆకుకూరలు. అందుకని ఈ ఆకుకూరలు పెట్టుకోవడం చాలా సింపుల్ అండి, కాకపోతే కొన్ని చిన్న చిన్న ట్రిక్కులు మీరు పాటించారనుకోండి మీ గార్డెన్లో అన్ని రకాల ఆకుకూరలు మీరు పెంచుకోవచ్చు. ఇంకొకటి మెయిన్గా మీరు సాయిల్ మిక్సింగ్ అనేది చాలా బాగా చేసుకోవాలండి. ఆ సాయిల్ మిక్సింగ్లో మీరు ఖాళీ అవి ఇవి నానాకాయన్ని పౌడర్లు కలపకుండా మీరు సింపుల్గా సాయిల్ మిక్సింగ్ చేసుకోండి. ఆ సాయిల్ మిక్సింగ్ ఎలా చేసుకోవాలనేది నేను వీడియో పెట్టాను, అది చూడండి. చూడండి ఎంత క్వాలిటీగా వచ్చాయో చూడండి, ప్రతి ఆకుకూర ఏది కూడా మనకు పెట్టినట్టే వస్తాయండి. ఎందుకంటే సాయిల్ మిక్సింగ్ కరెక్ట్ ఉన్నదనుకోండి మనకు ఏ ఆకుకూరలు పెట్టినా కూడా మంచి గ్రోతింగ్ వస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్.